చరిత్ర ప్రసిద్ధి చెందిన వెలివర్లో వేయించేసి ఉన్న శ్రీ వీర పేరాటాలమ్మ గారి భూమి ఆక్రమణకు గురైందని దేవస్థాన మాజీ చైర్మన్ సతీష్ రాజు ఆధ్వర్యంలో భక్తులు, గ్రామస్తులు, పలువురు రైతులు ఆలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని భూస్వాములు కొల్లగొట్టడం అన్యాయమని దేవాదాయ రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి అమ్మవారి ఆస్తులను కాపాడాలని సతీష్ రాజు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ కృష్ణజ్యోతి అమ్మవారి ఆలయ ఆస్తులను ఆక్రమణకు గురైందని పేర్కొంటున్న భూమిలను స్వయంగా సర్వే చేయించారు. దీనిపై పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో వీరపేరంటాలమ్మ అమ్మవారి దేవస్థానానికి చెందిన భూమి ఆక్రమించుకొని చేపల చెరువుకు అవుతున్నారని చెప్పి మాకు ఫిర్యాదు రావడంతో ఆ ఫిర్యాదు అందిన వెంటనే మన మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వారిని, సర్వేయర్ వారిని అందరినీ కూడా ఇక్కడికి పంపడం జరిగింది. ఇక్కడ ఏంటంటే చేపల చెరువు రోడ్డుకి ఆనుకొని గట్టు వేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సర్వేయర్ గారితో మొత్తం మార్కింగ్ చేయించి ఏ చేపల చెరువు అయినా సరే రోడ్డుకి 3 మీటర్ల దూరంలో చేపల చెరువు తవ్వుకోవడానికి అనుమతి ఉంది. కాబట్టి 3 మీటర్ల దూరం మనం ఇచ్చి అదేవిధంగా వీరపేరంటాలమ్మ అమ్మవారి టెంపుల్ 188 సెంట్లు ఉంది. 188 సెంట్లు కూడా కొంత భాగం ఆక్రమణకు గురైందని చెప్తున్నారు. కాబట్టి అది కూడా ఇప్పుడు సర్వే చేయించి ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలనే ఉద్దేశంతో వీటన్నిటినీ కూడా సర్వే చేయించిన తర్వాత మాత్రమే వాళ్ళ చెరువులు రిపేర్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా సరే వెలివర్రు గ్రామంలో, ఎందుకంటే రోడ్డు కట్టు ఇటు కూడా చేపల చెరువులు ఉండటం జరిగింది, కాబట్టి వెలివర్రు గ్రామంలో చేపల చెరువులు రిపేర్ చేసుకోవడానికి ఏదైనా ఉంటే కనుక ముందు మా కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చి సర్వే చేయించి రోడ్డు భాగానికి మినహాయించి 3 మీటర్లు మినహాయించి